చాలా చోట్ల తెలుగుదేశం పార్టీ చాలా బలంగా నిలబడింది. వైఎస్ఆర్సిపి కంచు కోటలు పగిల్ని బద్దలయ్యాయి. ఎస్ జై టీడీపీ అండి. ఐఎమ్ గుడ్, ఐఎమ్ గుడ్. థ్యాంక్ యూ సో మచ్ పూర్ణ గారు. ఇట్స్ అవర్ డ్యూటీ, మన బాధ్యత. ఎందుకంటే మీడియా కూడా చాలా మట్టుకి డ్రామాలు ప్లే చేస్తోంది, హైడ్ చేస్తుంది. కొంతమేరకు వాళ్ళ సో కాల్డ్ ఛానల్స్ ఏమైతే ఉన్నాయో అవన్నీ కూడా పాపం చాలా డ్రామాలు ప్లే చేస్తున్నాయి. ఎస్, సో ఈరోజు మనం చూసుకుంటే చాలా చోట్ల వైఎస్ఆర్సిపి వాళ్ళు ప్రలోభాలకు గురి చేశారు. లేదు అంటే బెదిరించారు, చాలా చోట్ల బెదిరించారు. ఎట్లా? మీకు వచ్చే అమ్మఒడి రాదు, మీకు వచ్చే ఏ బెనిఫిట్స్ రావు, మీ ఫ్యామిలీకి వచ్చేవి ఆపేస్తాము, మీ ఓటు మాకు తెలుస్తుంది, పక్కా కనిపిస్తుంది మాకు, మేము అన్నీ చూసి ఆపేస్తాము అని చెప్పేసి. లేదు అంటే ఏకగ్రీవాలు చేసుకోండి, మీ పంచాయతీకి ఇంత ఇస్తాము అని చెప్పేసి ప్రలోభాలకు కూడా గురి చేశారు. సో అయినా కూడా, ఇంత చేసినా కూడా, వాళ్ళంత కష్టపడినా కూడా, అభ్యర్థులని భయపెట్టించి చాలా చోట్ల విత్డ్రా చేయించిన, ఎంత చేసినా కూడా ఆఖరికి ఫీల్డ్లో, గ్రౌండ్ లెవెల్లో ఎంత గట్టిగా తెలుగుదేశం ఉంది, నిలబడింది, ప్రజలు కూడా భయపడకుండా అధికారం ఉన్నా కూడా. దుగ్గిరాలు కూడా వచ్చేసిందండి మోస్ట్లీ. నేను ఇందాక నాకు వచ్చిన ఇన్ఫర్మేషన్ ప్రకారం దెందులూరు దుగ్గిరాలు కూడా ఎస్ వీఆర్ గోయింగ్ టు విన్. ఇంత చేసినా కూడా ఈరోజు నిజం చెప్పాలంటే నైతికంగా ఎప్పుడో వైఎస్ఆర్సీపీ ఓడిపోయింది, నైతికంగా ఎప్పుడో వైసీపీ ఓడిపోయింది. అధికారంలోకి వచ్చి కేవలం 20 నెలలైంది, 20 నెలలు పూర్తి చేసుకుంది. కేవలం 20 నెలల వ్యవధిలో ఇంత వ్యతిరేకత వచ్చి, వాళ్ళు అఫ్కోర్స్ కొన్ని కాన్స్టిట్యూన్సీలు మాత్రమే వాళ్ళు ఫోకస్ చేసి అక్కడ డబ్బు ప్రలోభాలు చూపించి బెదిరించి మేబీ అక్కడ గెలిచేలా చేసి ఉండొచ్చు. చాలా చోట్ల ఇవి వైఎస్ఆర్సీపీ కంచుకోట్లు అనుకున్న ప్రతి ప్లేస్లోనూ ఈరోజు నిలబడి దమ్ముగా పోటీకి నిలబెట్టి ఈరోజు గెలవడం అనేది ఇట్స్ నాట్ ఏ మ్యాటర్. అధికార పార్టీలో ఉన్నప్పుడు నేను ఇందాకే వైఎస్ఆర్సీపీ వాళ్ళతో ఈ ఒక పోస్ట్ కూడా చూసా. అధికారంలో ఉండి డబ్బిచ్చి మనం గెలిచిన ఊర్లన్నీ కూడా నైతికంగా గెలవలేనట్లే ప్రజల్లో వ్యతిరేకత ఉంది. అది ఖచ్చితంగా అధిష్టానం గుర్తించాలి, లేకపోతే భారీ నష్టం అని చెప్పేసి వాళ్ళకి వాళ్ళే పోస్ట్లు వేసుకున్నారు. అంటే ఎంత భయపడుతున్నారు ఈరోజు అనేది డెఫినెట్లీ అర్థమైపోతుంది, వైసీపీ క్యాడర్ ఎంత భయపడుతుంది, కార్యకర్తలు ఎంత భయపడుతున్నారు. చాలామంది మా ఊర్లో టీడీపీ వచ్చింది లోకల్ లీడర్స్ వల్ల, లోకల్ లీడర్స్ మీదకి నెట్టేస్తున్నారు. ఎక్కడా కూడా జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తి లోకల్ లీడర్స్ ప్రజల్ని పట్టించుకునే లోకల్ లీడర్స్కి ఆ సినిమా ఇవ్వలేదు, ఆ ఛాన్స్ కూడా ఇవ్వలేదు. ఇంకా ఆ ప్లేస్లో వాలంటీర్లు నించుని పెట్టుంటే మేబీ కొంచెం అయినా కన్సర్న్ ఉండేదేమో ప్రజలకి. లోకల్గా లీడర్స్ అని చెప్పి జెండా మోసి, కార్యకర్తలు అని చెప్పుకుని జెండా మోసిన ప్రతి ఒక్కరిని నిజం చెప్పాలంటే జగన్మోహన్ రెడ్డి పక్కన పెట్టాడు. అందుకే ఈరోజు మీరు చెప్పుకుంటున్నారు కదా స్థానికంగా మా లోకల్ లీడర్స్ సరిగ్గా లేరు అంటే, కేవలం జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తి పార్టీ కోసం కష్టపడి పనిచేసిన ఏ ఒక్కరిని గుర్తుపెట్టుకోడు. కాబట్టి ఈరోజు
లోకల్గా లీడర్షిప్ ఫెయిల్యూర్ అయింది అని చెప్పేసి మేము అనుకుంటున్నాం.